తెలియదు కానీ బయట నుంచి ఎప్పుడెప్పుడు వస్తాం ఇలాంటి ప్లేస్ లో స్టే చేద్దాం అని చెప్పి మేము చాలా ఎక్సైటెడ్ గా ఉంటాం ఈ రోజు కోడి రామకృష్ణ గారి థియేటర్ లో ఉద్యా గారు తీసిన సినిమా ఇక్కడ ఇదే థియేటర్ లో టీజర్ ప్లే చేయడం అనేది నిజంగా చాలా ఎమోషనల్ మూమెంట్ ఖచ్చితంగా సార్ సినిమాలు ఎన్నో చూసి పెరిగాము అసలు నాకంటే సార్ సినిమాలు ఫ్యామిలీతో తీసుకెళ్లి మొత్తం హౌస్ ఫుల్ తో చూసిన సినిమాలు ఉన్నాయి అదే బ్యానర్ లో నాకు అవకాశం రావడం ఇప్పుడు దీప్తి గారు సినిమాని ప్రొడ్యూస్ చేయడం అసలు అంటే ఇది సినిమా మొత్తం మా అందరికీ కొంచెం ఎలా అంటే మమ్మల్ని నిజంగా అది అంటారు కదా మీరు పాలకొల్లో అభిమానం చూపిస్తే ఎలా ఉంటుంది అలాగే దీప్తి గారు నిజంగా నేను ఇప్పుడు ఆవిడకి ఏముంటది అంటే ఎప్పుడు సినిమా షూటింగ్ వెళ్ళిన తర్వాత ఫస్ట్ సినిమా ఎలా వస్తుందో కదా అందరూ బాగా తిన్నారా అసలు అందరూ హ్యాపీగా ఉన్నారా సెట్ లో అని చెప్పి అంత జాగ్రత్తగా చూసుకుంటారు మమ్మల్ని అందరినీ అందరికి నచ్చే సినిమా తీసాం ఈసారి ఖచ్చితంగా టీజర్ బాగా అనిపించిందా డైలాగ్ బాగా అనిపించాయా ఏ డైలాగ్ నచ్చిందన్నా సూపర్ థ్యాంక్ యూ సో మచ్ ఎస్ఆర్ కళ్యాణ మండపం తర్వాత మళ్ళీ నేను చోటు పై వస్తున్నాం ఖచ్చితంగా ఎస్ఆర్ కళ్యాణ మండపం మేము మీ అందరికీ ఎంతైతే అల్లరు నిందో సినిమా థియేటర్ లో గోల నిందో ఖచ్చితంగా ఇది ఇంకా మాస్ ఎంటర్టైనర్ గా వస్తుంది మీకు క్లాసు మాసు రెండు కలిపి ఉంటాయి దీంట్లో చాలా బాగా ఎక్సైట్ అవుతారు ముందుగా చెప్పుకోవాల్సింది మణి శర్మ గారి గురించి నేను చాలా సినిమాలు సార్ని ఎన్నో విని మొత్తం అంతా థియేటర్లో ఇలాగే మీలాగా కూర్చొని చాలా హీరో సినిమాలు ఎంజాయ్ చేసి ఉంటాం కదా ఇప్పుడు అక్కడ కూర్చొని సార్ మ్యూజిక్ ప్లే అవుతుంటే అసలు అంత గూస్ బంప్స్ అసలు మన విజువల్ కి సార్ మ్యూజిక్ ప్లే అవుతుంటే థ్యాంక్ యూ మణి శర్మ గారు ఇంత మంచి మ్యూజిక్ ఇచ్చినందుకు మీరు పాటలు ఇంకా 5 పాటలు వినాల్సిందండి 5 పాటలు పక్కా చాలా పెద్ద హిట్ అవుతాయి ఈ సినిమాలో ఖచ్చితంగా నన్ను చాలా మంది అడిగారు అన్నమాట అన్న ఎస్ఆర్ కళ్యాణ మండపం అయిపోయింది కొంచెం సాఫ్ట్ సినిమా చేస్తున్నాం ఏంటి మాకు మాస్ కావాలని ఒక్క సంవత్సరం పాటు మీకు మాసే క్లాస్ ఈ సినిమాలో అన్నీ ఉంటాయి ఈ సినిమాలో ఓపెనింగ్ డైలాగే నాని మా నుంచి వచ్చేది ఓపెనింగ్ డైలాగే మన ఊరు నుంచే ఉంటది ఖచ్చితంగా నేను చాలా ఎక్సైటెడ్ గా ఉన్నాం ఇది మీకు ఇంకా టీజర్ మాత్రమే రాబోయే అన్ని సాంగ్స్ కానీ లేకపోతే ట్రైలర్ కానీ ఈ రోజు మీరు ఎంతైతే గోల్ చేశారో సేమ్ థియేటర్ లో సెప్టెంబర్ 9 ఇంకా గోల్ ఎక్కువ ఉంటది థ్యాంక్ యూ సో మచ్ అందరికి చాలా చాలా థ్యాంక్ యూ నేను వచ్చినందుకు టీజర్ ఎలా ఉంది ఎస్ఆర్ కళ్యాణ మండపం మూవీ ఎలా ఉంది దానికి డబుల్ బ్లాక్ బస్టర్ కొడతాం దానికంటే కామెడీ ఉంటది హౌ ఉంటది ఎమోషన్ అన్నీ ఉంటాయి సినిమాలో ఇది అందరూ దానికంటే సో ఈ సినిమా చాలా చాలా పెద్ద హిట్ పోతున్నాం దానికంటే నాకు సెకండ్ సినిమా సెకండ్ ఫిల్మ్ కి నాకు ఛాన్స్ ఇచ్చినందుకు విద్యా గారికి చాలా చాలా థ్యాంక్ యూ అండి అండ్ ఫస్ట్ ఫిల్మ్ అయిపోయిన తర్వాత సెకండ్ సినిమా నేను వేరే ట్రై చేస్తున్నప్పుడు మళ్ళీ కిరణ్ భయ్యతోనే సినిమా చేయడం అనేది నేను అసలు అనుకోలేదు మళ్ళీ సేమ్ కాంబినేషన్ రిపీట్ అయ్యింది ఈ సినిమా కూడా పెద్ద హిట్ కొడుతున్నాము థ్యాంక్ యూ అండి ఈ ఆదరణతో మా నాన్నగారు బ్లెస్సింగ్స్ తో ఈ సినిమా సూపర్ హిట్ ఆడుతుందని కోరుకుంటూ మీ అందరు ఇలాగే మమ్మల్ని బ్లెస్ చేయాలని అనుకుంటూ థ్యాంక్ యూ మా పాపకు చాలా స్పెషల్ ఈ టీజర్ ఇక్కడ రిలీజ్ చేసుకుంటున్నందుకు చాలా సంతోషంగా ఉంది పాల్గొన్న ప్రజలు అందరికి చాలా థ్యాంక్స్ అండి మీ అందరికి టీజర్ నచ్చిందా ఎందుకంటే కొంచెం గట్టిగా చెప్పండి సినిమా ఎంతకంటే బాగా నచ్చుతుంది మీరందరూ థియేటర్ లో సినిమా చూడాలి సెప్టెంబర్ 9 బాగా ఎంజాయ్ చేస్తారు థ్యాంక్ యూ సో మచ్ అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు అంటే ఒక డెబ్యూటెంట్ యాక్టర్స్ కి ఇంతగా హుమీ ఇస్తున్నారని థ్యాంక్ యూ సో మచ్ అండ్ టీజర్ మీరు అందరికీ నచ్చింది కదా